రైతు బంధు పథకం రైతులకు ఒక వరం లాంటిదన్నారు మంత్రి హరీష్ రావు. ఇందుకోసం బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో రైతు బంధు కార్యక్రమం నిర్వహించాలన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో రైతు బంధు పథకంపై అధికారులు సమన్వయ కమిటీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. అంతకుముందు అర్హులైన లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు సబ్సిడీ ట్రాక్టర్లు పంపిణీ చేశారు. నారాయణఖేడ్ లాంటి వెనుకబడినటువంటి నియోజకవర్గానికి రైతు బంధు పథకం ఒక వరం లాంటిది. ఇవాళ ఎకరానికి 8,000 రూపాయలు మన రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సహాయానికి అందిస్తా ఉన్నాం. ఇది దేశంలో కానీ వేరే దేశాల్లో కూడా రైతుకు పెట్టుబడి సహాయం అందించేటువంటి పథకం ఎవరైనా పెట్టిండ్రు అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు మాత్రమే. రైతు బంధు పండగ ఊరూరి పండగని ఒక పండగలే జరగాలి. మామిడి తోరణాలు కట్టాలి, అరకాలు కట్టాలి, కొబ్బరి బట్టలు కట్టాలి, ఊళ్ళో బ్రహ్మాండంగా పూలతో డబ్బులతో బాగా చెప్పి పండగ చేసుకోవాలి. చెప్పుల పండగ ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినట్టు బ్యాంకు మొత్తం ఖాళీ అయిపోయింది. అలా పైసలు లేదు, ఏటీఎంలో పోతే ఖాళీ, బ్యాంకులో పోతే పైసలు ఇవ్వబడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం రైతు బంధు అందరం పక్కకు పెట్టుకుంది, మాకు అందుబాటులో పెట్టండి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరి ఇలా డబ్బులు తెప్పించే ప్రయత్నం చేస్తారు.